ఫ్రెండ్స్ టెట్కి సంబంధించిన ఫైనల్ కే అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, అదేవిధంగా కామెంట్ బాక్స్లో కూడా లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా మీరు ఈజీగా ఈ రిజల్ట్ అనేది చూసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియో పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ఒకసారి క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన కనిపిస్తున్న గంటను ఒకసారి కొట్టండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రామ్ రమేష్. వన్స్ అగైన్ గ్రాండ్ వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, టెట్ రాసిన అభ్యర్థులకు ఒక మంచి శుభవార్తనే చెప్పుకోవాలి. టెట్లో 79 ప్రశ్నలకు కలపనున్న మార్కులు. లేటెస్ట్ న్యూస్ సాక్షిలో వచ్చిన న్యూస్ మనం చూసినట్లయితే రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ప్రాథమిక కీకి సంబంధించిన వివిధ సబ్జెక్టులపై వచ్చిన అభ్యంతరాల్లో 79 ప్రశ్నలు సహేతుకమైనవిగా గుర్తించారు ఫ్రెండ్స్. 79 ప్రశ్నలు కీలో తప్పుగా ఉన్నట్టు గుర్తించడం జరిగింది. పాఠశాల విద్యాశాఖ వీటికి మార్కులు కలపనుంది ఫ్రెండ్స్. పరీక్ష రాసిన అభ్యర్థులకు ఈ 79 ప్రశ్నలకు మార్కులు కలపనున్నట్లు టెట్ కన్వీనర్ ఏ సుబ్బారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు ఫ్రెండ్స్. ఫిబ్రవరి 21 నుంచి మార్చి 2 వరకు జరిగిన ఈ పరీక్షలకు 410,828 మంది హాజరయ్యారు. వివిధ సబ్జెక్టులకు సంబంధించిన పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3లో పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల అనంతరం విడుదల చేసిన ప్రాథమిక కీపై మొత్తం 19,314 అభ్యంతరాలు వచ్చాయి ఫ్రెండ్స్. ఇందులో 99.40% సహేతుకం కానివని నిపుణుల కమిటీ గుర్తించింది. కేవలం 2,604 అభ్యంతరాలు, అనగా 0.60 మాత్రమే సరైనవిగా గుర్తించింది. వీటన్నింటినీ పరిశీలించి కమిటీ ఒక మేర దీనిపై నిర్ణయం తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. వీటిని 3 కేటగిరీలుగా విభజించడం జరిగింది. అవి 1, ప్రశ్నలు తప్పుగా ఉండి సమాధానాలు తప్పుగా ఉండడం. 2, ప్రాథమిక కీలో తప్పులు రావడం. 3, సరైన సమాధానాలు ఇచ్చి ఉండడం. ఈ మేరకు 79 ప్రశ్నలకు మార్కులు కలపనుంది. తప్పుడు సమాధానాలు మిగిలిన వాటికి సమాధానం ఇచ్చిన వాటికి మాత్రమే మార్కులు కలపనున్నారు. కొంతమంది అభ్యర్థులు పరీక్షలు రాసేటప్పుడు సాంకేతిక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలుస్తుంది. దీనిపై అధికారులతో చర్చించి మార్కులు కలపడంపై నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు ఫ్రెండ్స్. ఇది ఏపీ టెట్ అభ్యర్థులకు ఒక మంచి శుభ సూచకం మరియు మంచి శుభవార్త అనే చెప్పుకోవాలి. మరిన్ని ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా మరి? థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే.